బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లో ప్రధాని మోదీ ఓటు వేశారు. అటు లోక్సభ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. 11 రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 93 స్థానాలకు మొత్తం 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడో విడతలో 94 స్థానాలకు పోటింగ్ జరగాల్సి ఉండగా సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవం కావటంతో 93 స్థానాల్లో పోటీ జరుగుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాని మోదీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ మొత్తం 26 స్థానాలకు 25 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఛత్తీస్గఢ్ 7, బీహార్ 5, అస్సాం 4, బెంగాల్ 4, గోవా 2 స్థానాలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలో 2 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. జమ్మూకాశ్మీర్లో రవాణా సమస్యలతో పోలింగ్ తేదీ 6 విడతకు మార్పు చేశారు. మధ్యప్రదేశ్లో 2 విడతలో జరగాల్సిన ఒక స్థానానికి ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. గుజరాత్ గాంధీనగర్ నుంచి బరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బరిలో ఉన్నారు. గుజరాత్ నుంచే కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాల పోటీలో ఉన్నారు. కర్ణాటకలో మిగిలిన 14 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో కీలకమైన 11 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో విడతలో యూపీలోని 10 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. మెయిన్పురి నుంచి అఖిలేష్ యాదవ్, సతీమణి, డింపుల్ యాదవ్ పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్లో 9 సీట్లకు మూడో విడతలో పోలింగ్ జరుగుతోంది. గుణ నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోటీలో ఉన్నారు. విదిశ నుంచి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిమిత్తం రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కు చేరుకుని రాత్రి అక్కడే బస చేరనున్నారు. ప్రధాని రేపు ఉదయం 8:30